కాక కృషి ఫలితంగానే దళితులు కార్మికులకు మేలు జరిగిందని అన్నారు మాల సంక్షేమ సంఘం నేతలు. కాక జయంతి సందర్భంగా నిలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని పథకాలు అమలు చేయాలని అన్నారు నేతలు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు మాజీ ఎంపీ వివేక్. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా మాల సంక్షేమ సంఘం వాళ్ళు అందరు కూడా ఇక్కడ పేషెంట్లకు ఫ్రూట్స్ ఇచ్చి మా నాన్నగారి జయంతిని గడుపుకున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మా నాన్నగారు గుర్తించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. వెంకటస్వామి గారి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ గారు వెంకటస్వామి గారి అబ్బాయి వచ్చి పండ్లు పంపిణీ చేయడం జరిగింది నీలఫర్ హాస్పిటల్లో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఒక మహానుభావుడు 7 సార్లు ఎంపీ అయ్యి ఒక ఎమ్మెల్యేసి అయ్యి అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యే అయిన మహానుభావుడు కురువిద్యుడు తెలంగాణ గురించి 69లో కూడా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని బుల్లెట్ గాయలకైన కాకగారి జయంతి నిర్వహించుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ ఇదే విధంగా ఆయన జన్మదిన వారోత్సవాలను ప్రతి జిల్లా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా నిర్వహించాలని ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాం. వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలోనే ఒక జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత జగజ్జీవనం తర్వాత ఈరోజు వెంకటస్వామి గారు జాతీయ నాయకుడికి ఎదగడమే కాదు మొత్తం కూడా కార్మికులకి పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా పెన్షన్ ఇప్పించినటువంటి వాడు.